సామరస్యానికి సహృదయానికి సర్వమానవ సమానత్వానికి కరుణకు దాతృత్వానికి ప్రతీకే రంజాన్ పండుగ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు మీ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మంచుకంటి రామస్వామి కావలిపట్నంలో రైల్వే రోడ్డులోని జామియా మసీదులో శుక్రవారం రాత్రి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముందుగా ఇఫ్తార్ సమయంలో ముస్లిం సోదరులతో కలిసి దువా చేశారు. నమాజులో పాల్గొని అల్లా ఆశీస్సులు కోరారు. అనంతరం ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మసీదుకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అల్లా అనుగ్రహంతోనే ఇఫ్తార్ విందు ఇవ్వగలిగానని చెప్పారు. రంజాన్ మాసంలో కఠినమైన ఉపవాస దీక్ష చేయడం రంజాన్ ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం. ఈ పెద్ద మసీద్కి నేను ఈ మాసంలో రావడం అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను ఇఫ్తార్ విందు అందరూ అక్కడ ఇక్కడ ఇవ్వమంటే నాకు ఎందుకనో పెద్ద మసీదులో ఇవ్వాలి ఒక కోరిక. అల్లా అనుగ్రహంతో ఈరోజు నేను ఇక్కడ ఇఫ్తార్ విందు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నెల రోజులు ఈ రంజాన్కి ఉన్నంత దీక్షగా ఎవరు ఉదయం నుంచి వాళ్ళు కనీసం ఇన్ను కూడా మింగరం. అదే అదే ఆశ్చర్యపోతాయి ఎంత తీసుగా ఉంటారు. ఈ రంజాన్ మాసం అంత పవిత్రంగా నేను ఎప్పుడు ఎవరు మిగతా మాస పండుగలు వేరు. ఈ పండుగ నెల రోజులు అందరూ పూర్తి చేసుకొని లాస్ట్ శుక్రవారం నేను వాళ్ళకి ఇంది ఇవ్వడం నేను పొద్దున పండుగ తిన రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రంజాన్ పండుగ అందరూ బాగా చేసుకొని సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని అల్లా సాక్షిగా మేము అందరినీ వేడుకుంటున్నాను. మీ అందరూ కూడా నన్ను ఇంత దూరం అభిమానించిన దానికి మీ అందరికీ మనిషి మనిషి నేను ఇఫ్తార్ విందులో ఓటించిన నాకు ఎంత ఆనందంగా ఉంది. మళ్ళీ రాబోయే 2024 రంజాన్ పండుగకి ఇంకా ఘనంగా చేయాలని అలానే ఈరోజు మొక్కున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయని విధంగా చేయాలని కోరుకున్నా. ఆ కోరిక ఆయన నెరవేరుస్తారు లేదని అది అల్లాకే వేడుకున్నాం వదిలేశాం. మీరందరూ వెయిట్ చేసి ఫోన్ చేసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ మసీదుకి రావాలని ఇష్టంగా ఉంది. మీరు చూపించిన అభిమానానికి నేను గతంలో ఒకసారి వచ్చాను, ఇది రెండోసారి రావడం. నేను ఆ రోజు అనుకున్నాను ఏదైనా ఉంటే ఇఫ్తార్ విందు పెద్ద మసీదు వేయాలనుకోవడం. దానికి రహీం సహకారంతో ఉదాహరణకి కష్టపడి చేసి పంటలు బాగా చేయించారు. అందరికీ పూర్తిగా రంజాన్ మసీదు పెట్టాలనుకున్నాం, పెట్టాం, చాలా సంతోషం ఉంది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.